ఏలేరు కాలువ ముంపు నుండి తమ ప్రాంత వాసులను రక్షించాలని పిఠాపురం పట్టణానికి చెందిన 29వ వార్డ్ రజక వీధికి చెందిన ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏలేరు కాలువ నుండి మురికి కాలువలోకి నీరు చేరి తమ ప్రాంతంలో ఉన్న రోడ్లను ముంచుతోందని తమను వెంటనే ఆదుకోవాలని ఆ ప్రాంత వాసులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కోనేటి రాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ఈ ప్రాంతమంతా ముంపుకు గురవుతున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి వాళ్ళు చూసి వెళ్ళిపోవడమే తప్ప ఎవరో కూడా దీని మీద ఇప్పటికొచ్చి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దాని మీద చర్యలు లేవు. కాబట్టి గత వారం రోజులు బట్టి ఈ రోడ్లన్నీ కూడా ఎత్తి చేసి డ్రైనేజీలు ఎత్తి చేసి వెంటనే ఆ ఏలేరు కాలువని మరి మరమ్మతులు చేసి నీరు రాకుండా చేయకపోతే ఈ పండుగ వేళల్లో మరి సుమారు లేదంటే అప్పుడు వారం రోజులు బట్టి ఈ నీటి మయంలో ఎవరు ఆడా మొగ ఇందులో అనేకమైన ఏలేటి నుంచి పాములు వచ్చేస్తున్నాయి, చెట్లు వచ్చేస్తున్నాయి, కప్పలు వచ్చేస్తున్నాయి, అనేక జంతువులు కూడా మరి ఈ రోడ్లోంచి అలా వస్తా ఉన్నాయంటే ఈ రోడ్లోంచి నడడానికి తిట్టుకుంటా జనం గోలెడుతా నడుస్తున్నారు. కాబట్టి వెంటనే మరి మున్సిపల్ కమిషనరు అలాగే ఏఈ గారు, డిఈ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, నేను వచ్చారు చూశారు వెళ్ళారు, కౌన్సిలర్లు వచ్చారు చూశారు వెళ్ళారు. కానీ దీనికి ఏ రకమైన ప్రత్యామ్నాయ మార్గం కనపడలేదు. కాబట్టి వెంటనే ఈ రోడ్లు ఎత్తి చేసి డ్రైనేజీలు ఎత్తి చేసి ఈ రోడ్లన్నీ వెంటనే బాగు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.